కృష్ణ, ఏంది సోనియాని పంపించేస్తున్నావంట? మా సోనియా వెళ్ళిపోతుంది, మా సోనియా వెళ్ళిపోతుంది, అందరు కలిసి సోనియాని పంపించేస్తున్నారు. ఇది చాలా దొంగతనంగా పంపించేస్తున్నారు, మోసం. ఇది దగ ఇది కుట్ర. నేను అసలు ఇదైతే ఖండిస్తున్నాను. మా సోనియాని నేను సాయంత్రం కలుపుతాను. అమ్మో, నేను అడుగుతా అసలు ఎంత మంచిగా ఆడింది సోనియా. అసలు ఆ గుడ్ గేమ్లు కానీ ఆ అగ్గింగ్లు కానీ అవన్నీ ఇచ్చారు. సోనియా సీజన్ 8 చూసారంటే సోనియా కోసం చూసారు. అలాంటి సోనియాని ఈరోజు పంపించేస్తున్నారు, మీ అందరు కలిసి పంపించేస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు మీరు నాకు చెప్పండి? ఓటింగ్ ఎందుకే ఇలా అంటే అగ్గేయడం తప్ప, మీరు అందరు చూసిన దానికోసమేగా, సీజన్ 8 చూసిన దానికోసమేగా. మరి ఈరోజు సోనియా ఎందుకు పంపించేస్తున్నారు నాకు చెప్పు, నాకు చెప్పు. నువ్వేగా ఓటేయిలా, నువ్వు చెప్పు నాకు, నాకు చెప్పు. ఎలా భయ్యా పంపించేస్తారు? ఫుద్వే కోసం అయితే పంపించేస్తారా? ఆడియన్స్ ఏమైపోవాలి? ఆ అగ్గులు అవన్నీ మాకు కావాలి. మేమేమైపోవాలి? ఇంకెవరైనా వస్తారా? నేను రాను. అలా మా సోనియా లాంటి సోనియానే రావాలి. సోనియా ఫ్రెండ్ ఇది కావాలని చేశారు భయ్యా. ఆమె గేమ్ ఆడిపోయినా ఉంటే మాకు చాలు, అంతే. వస్తే సోనియా గారు వచ్చేయండి ప్లీజ్ అండి. ఫ్యాన్స్ అండి, అర్థం చేసుకోండి, మీరు ఆడిపోయినా పర్లా, బిగ్ బాస్ 8లో ఉంటే చాలండి, అదొక కళ అండి. వాళ్ళకి అర్థం కావట్లేదండి, చెప్పండి మీరన్నా. వాళ్ళు ఫీల్ అవుతున్నారో ఫీల్ అవ్వట్లేదు నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను భయ్. ఇప్పుడు దాకా తెలియలేదు భయ్, ఆ విషయం తెలిసిన కాడి నుంచి చూడు, కళ్ళు చూడు ఎర్రగా అయిపోయినాయి నిద్రలేక. రాత్రి తెలిసింది, ఆ గేట్ దగ్గరే ఉన్నా వచ్చేటప్పుడు కూడా తాడా చెప్పా, తాడా కూడా చెప్పలేదు. ఆమె ఏం చేస్తాం, సాయంత్రం కలుస్తా నేను, కంపల్సరీ వెళ్ళి కలుస్తా నేను. సాయంత్రం నేను వస్తున్నా, బెదవాడ కృష్ణ గారు వస్తాడు, అంతే. బయటకు వచ్చాక నేను అడుగుతా, మీరు మళ్ళీ వెళ్ళాలి సోనీ గారు. మీరు సీజన్ 8లో మీరు ఆడపోయినా ఏం చేయపోయినా ఆ షోకి మీరు ఒక అందం, మాకు అంతే, మాకు నచ్చారు, అంతే. అదొకటే అడుగుతా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముక్కా అవినాష్ మన కొంతమంది పేర్లు వినపడుతున్నాయి కదా, సో ఎవరు వస్తే బాగుంటుందంటో? నాకు అలా ఎవరోదు, సోనియానే కావాలి, అంతే. సోనియానే కావాలి అది, ఇంకంతే. ఇంకా నాకు తమన్నా వస్తుంది, చిరంజీవి వస్తుంది, నాకు ఎలా వద్దు, సోనియానే కావాలి అంతే. ఏ ఒకటి నచ్చింది, అది నచ్చింది, ఇది నచ్చింది కాదు. ఆమె స్మైల్, ఆమె కళ్ళు ఇస్ అ ఫిదా. ఆర్జీవిగా ట్వీట్ చేసినా ఓట్లు లేదండి అసలు. అవన్నీ నాకు సంబంధం లేదబ్బా, నాకు ఓటింగ్ కూడా సంబంధం లే. ఆమె బిగ్ బాస్ సీజన్ 8లోకి రావాలి. ఆమె ఆడనే కూర్చొని పడుకొని ఆమె షోలో ఉంటే ఒక ఆనందం మాకు, అంతే. ఇప్పుడు సీజన్ 8 ఎవరు చూడరండి, సోనియా వస్తేనే చూస్తారు. ఇది మాత్రం పక్క. సోనియా గురించి తప్పుగా మాట్లాడితే అర్థాలు పగిలిపోతాయి. సోనియా కూర్చోని వయ్యా, పెట్టుకో పెట్టుకో.